బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తన చివరి కోరికను డైరీలో రాసుకున్నారు కరీంనగర్ ఎస్ఐ మోహన్. తన చావుకు ఎవరు కూడా కారణం కాదని సూసైడ్ నోట్ని రాసుకున్నారు మోహన్. సోదరుడు కిరణ్ ఏసీబీ కేసును క్లియర్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి రమేష్ అందిస్తారు. కొంత ఎస్ఐ మోహన్ ఏదైతే నిన్న కాల్చుకొని చనిపోవడం జరిగిందో అతను సంబంధించిన సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా తన చివరి కోరిక అంటూ రెండు పేజీల మీద తన డైరీలు రాసుకోవడం జరిగింది. దీంట్లో చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఈ డైరీ రాసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక విచారణ కొనసాగుతుంది. మరోవైపు దీంట్లో చాలా అంశాలు అటు జిల్లా ఎస్పీ గురించి కావచ్చు, తన మిత్రుల గురించి కావచ్చు, తన ఏదైతే తన సహజ తన తోటి పనిచేస్తున్న కొంతమంది ఎస్ఐలు తర్వాత ఇన్స్పెక్టర్ల గురించి కావచ్చు దీంట్లో పేర్కోవడం జరిగింది. ప్రధానంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలు ఎస్హెచ్ఓలు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పైన తీవ్రమైన భారం ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుందని చెప్పి దీంట్లో పేర్కోవడం జరిగింది. దీంతో పాటుగా పెద్దపల్లి ప్రజలు ఏదైతే నేను ఆత్మహత్య చేసుకుంటే తర్వాత పెద్దపల్లి ప్రజలు నన్ను క్షమించాలి, బాధపడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఎస్పీ గురించి కూడా ఇంకా కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది. దీంట్లో ఎస్పీ ఒక మంచి వ్యక్తి, అతను సంబంధించి అతని ఆధ్వర్యంలో తాను సరిగా పనిచేయలేకపోయాను, అతను సంబంధించి అతను ఏదైతే అతని ఆధ్వర్యంలో పనిచేయలేకపోయాను కాకుండా తాను ఒక మంచి పేరు వచ్చుకోలేదని కూడా పేర్కొని జరిగింది. మరోవైపు నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ కూడా అతను పేర్కొని జరిగింది. అంతేకాకుండా తనకు పోస్ట్ మార్టం, తను చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఆసుపత్రి తీసుకెళ్లి చేయొద్దు, అవసరమైన పక్షంలో ఇక్కడే వచ్చి ఇంటి దగ్గరే చేయాలని చెప్పి పేర్కోవడం జరిగింది. అయితే కిరణ్ సంబంధించిన సోదరుడు కిరణ్ ఏసీబీ ట్రాప్ లో ఇరుక్కున్న విషయాన్ని పదే పదే ఆ చివరి కోరిక అన్న పేజీలో కూడా ప్రస్తావించారు. దీంట్లో ఎస్ఐ కిరణ్ కి ఏదైతే మ్యారేజ్ కాలేదు, ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా పేర్కోవడం జరిగింది. అమ్మని తర్వాత అందరిని కూడా మంచిగా చూసుకోవాలని పేర్కొన్నారు. తన భార్యను క్షమించాలి, నా భార్య క్షమించాలి, జ్యోతి క్షమించు అని చెప్పి దీంట్లో పేర్కోవడం జరిగింది. రెండు పేజీలు ఉన్న పేజీ ఇది సూసైడ్ నెట్ ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకుని దానిపైన కూడా పూర్తిగా విచారణ చేస్తున్నామని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ రమేష్.